జై శ్రీమన్నారాయణ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ జనాభాని హతలాకుతలం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అటో నడుపుతూ తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా మల్యాల గ్రామవాసి అయినటువంటి బింగిశెట్టి రమేష్ రాజేశం, గంగిశెట్టి రాజేశం, తండ్రి హనుమయ్య మల్యాల గ్రామ నివాసి. అయితే ప్రస్తుతం ప్రజలు జనాలు పడుతున్నటువంటి కష్టాలను చూడలేక తన వంతు బాధను దేవుడికి ఘంటానాదంతో తెలుపుతామనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు బుధవారం స్వామివారి రోజైనటువంటి ధన్వంతరి స్వామివారి రోజైనటువంటి ఈ రోజున ఉదయం మేలుకొలుపుతో ఉదయార్చనతోటే ఉదయం 4:30 నుండి సాయంత్రం సాయంకాల అర్చన వరకు 5 గంటల వరకు తన యొక్క ఘంటానాదంతో నిర్విరామంగా నిలబడి 12 గంటల పాటు ఘంటానాదం చేస్తూ మంటపంలో ధన్వంతరి స్వామివారి యొక్క మంత్రాన్ని జపిస్తూ లోక కళ్యాణార్థాన్ని కరోనా సంబంధించినటువంటి ఔషధాన్ని తొందరగా అతి త్వరలో మన ప్రపంచానికి ధన్వంతరి స్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మనకు అందజేయాలని కోరుతూ తన కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ 12 గంటల పాటు ఆకలిని మరిచి దప్పిని మరిచి తను ఘంటానాదం చేస్తూ ప్రపంచ ఆరోగ్యాన్ని కోరుకున్నటువంటి గంగిశెట్టి రాజేశం, తండ్రి హనుమయ్య వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కలుగుతూ వారి యొక్క మేలుకొలుపుని స్వామికి అందించినటువంటి నివేదనాన్ని
స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ. నా పేరు గంగిశెట్టి రాజేశం. నేను పుట్టింది కొడిమేల మండలం తిప్పాపల్లి. ప్రస్తుతం 13 14 సంవత్సరాల నుంచి మల్లెల్లో నివాసం ఉంటున్నాను. ప్రస్తుత పరిస్థితులు ఈ మానవ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి ఈ కరోనా మహమ్మారి మరి ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడడానికి ఈ త్వరగా వాక్సిన్ రావాలని ఈ ధన్వంతరి స్వామి అనుగ్రహం అతని ఆశీర్వాదంతోని త్వరగా ఈ కరోనా మహమ్మారికి వాక్సిన్ వచ్చి ఈ సమస్త మానవాళి ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ భగవంతుని ఆ ధన్వంతరి స్వామిని సూర్యనారాయణ స్వామి ధనలక్ష్మి దేవతను నేను వేడుకున్నాను. ఈ నా యొక్క ఈ అభిప్రాయాన్ని గంటానాదం రూపాన 12 గంటల పాటు నిర్విరామంగా చేయడం జరిగింది. కనుక ఆ స్వామివారు కరుణ కటాక్షాలు చూపించి అతి త్వరగా మన భారతదేశంలో పట్టనే మొదలుగా వ్యాక్సిన్ రావాలి. మన భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలు త్వరగా విజయవంతమై త్వరగా ఈ వ్యాక్సిన్ వచ్చి ఈ ప్రజా జీవనం పూర్వపు రకంగా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ ధన్వంతరి స్వామి.